అప్పుడప్పుడు నాన్న కాళ్ళు మొక్కి కాకబడుతుంటాడు నాయనా నేను సిటీకి బి జాబ్ చేద్దామనుకుంటానా కడుపుకి రాలు తింటున్నావా రేషన్ కాలు మీద కాలుసుకుని కూర్చొని తినక జాబు చేస్తానంట జాబు దర్జాగా కూర్చొని తినేదానికి మందేమన్నా అంబానీ కుటుంబుందరా వ్యాపారం చేస్తాడు అప్పులు చేస్తాడు అధికార పార్టీతో దోస్తీ చేస్తాడు కాని మనదలా కాదు బిందాస్ లైఫ్ తేడాగా కనపడుతున్నావే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది కేంద్రంలో పువ్వు గుర్తు పార్టీనే రాష్ట్రంలో కాదుగా నాకు పెన్షన్ నెలకి రెండు వేల రెండు వందల యాభై రూపాయల చొప్పున సంవత్సరానికి ఇరవై ఏడు వేలు వస్తుంది మీ అన్నకి బావకి పెట్టుబడి సాయం కింద ఇరవై ఐదు వేలు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారుగా అమ్మఒడి పథకం కింద మీ అక్కకి పదిహేను వేలు మీ వదినకి పదిహేను వేలు మీ వదిన అంగన్వాడి టీచర్ సంవత్సరానికి లక్షా ముప్పై ఎనిమిది వేలు మీ అక్క ఆశా వర్కర్ సంవత్సరానికి లక్ష ఇరవై వేలు ఇక మీ బావ గ్రామ వాలంటీర్ సంవత్సరానికి అరవై వేలు అందరి సంపాదన కలిపితే సంవత్సరానికి నాలుగు లక్షలు అంటే నెలకి ముప్పై మూడు వేలు పైనే పైగా ట్యాక్సులు కూడా కట్టాల్సిన పని టాగూర్ లో చిరంజీవి కూడా ఈ రేంజ్ లో లెక్కలు చెప్పలా చిరంజీవి సినిమాలు చేసి సంపాదిస్తాడు కానీ మనం దర్జాగా కూర్చుని సంపాదిస్తాం ఓహో మెగాస్టార్ కంటే మనమే గొప్ప బాబు అన్నట్టు మన సంపాదన ఇంకా అయిపోలేదు రోయ్ మన పొలానికి ఉచిత కరెంట్ ఇస్తారు అవే వేర్లు ఇంటికి లాగితే కరెంటు బిల్లు ఉండదు ఇంకా బియ్యం ఉప్పు పప్పు లాంటి నిత్యావసర వస్తువులు రేషన్ షాపులో ఇస్తారు వీటికి తోడు సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ వంటి పండుగలకు ప్రత్యేక కానుకలు అసలు రాజకీయ నాయకులు మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంటే పిచ్చోళ్ళ జాబ్ అంటావేంట్రా అసలు జాబ్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు వాళ్ళిచ్చే అరాకొర జీతాలు రెండు కరెంటు బిల్లు నీ ఖర్చులు కూడా చాలవు ఆఫీసుకి పోను పది కిలోమీటర్లు రాను పది కిలోమీటర్లు ట్రాఫిక్ లో ఇబ్బంది పడాలి దానికి తోడు పెట్రోల్కి డబ్బులు కావాలి నీకా వంట రాదు బయట కర్రీసు బాగోవు ఒకవేళ నువ్వు వంట నెచ్చుకుంటే బియ్యం పప్పులు ఉప్పులు పంపాలి అదొక బొక్క అదే ఇక్కడే ఖాళీగా ఉంటే ఏ బొక్క లేకుండా నిరుద్యోగ వృత్తి కింద సంవత్సరానికి ముప్పై వేలు వస్తాయి ఎంత ఇవన్నీ వదిలేసి నువ్వు జాబు కోసం సిటీకి వెళ్ళావనుకో అవస్థలు పడాలి జీతం చాలక అప్పులు చెయ్యాలి ఆ అప్పులు తీర్చాలంటే నీ జీతం పెరగాలి అది పెరుగుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడ అలా కాదు ఏడాదికి ఒకసారి నా పెన్షన్ పెరుగుతుంది ఐదేళ్లకు ఒకసారి అధికారం మారినప్పుడల్లా పథకాల డబ్బులు రెట్టింపు అవుతాయి లక్షల్లో డబ్బులు వాటిల్లో పెంపులు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు ఇప్పుడు చెప్పు ఈ సుఖ జీవితాన్ని వదిలేసి సిటీకి వెళ్తావా పోన్ నాయనా పోను నువ్వు నా కన్నులు తెరిపించినావు ఇన్నాళ్ళు బ్రతకడం అంటే నరసింహ సినిమాలో రజనీకాంత్ లా కష్టపడి రాళ్ళు కొట్టి పనిచేయాలనుకున్నా కానీ అరుణాచలంలో రజనీకాంత్ లాగా ఫ్రీగా వచ్చిన డబ్బుని ఖర్చు చేస్తే చాలని ఇప్పుడే తెలిసింది బ్రతుక్తానైనా బ్రతుక్తా నీలాగా బ్రతుకుతా పథకాల సొమ్ముతో ప్రశాంతంగా బ్రతుకుతా నీ వారసత్వాన్ని నిలబెడతా జై పథకాలు జై జై పథకాలు